పాపం అంటే ఏంటి అంటే భూమి మీద ఒక్కొక్కడు ఒక్కొక్క నిర్వచనం చెబుతాడు. మందు తాగటం పాపం, దొంగతనం చేయటం పాపం చెబుతారు మనుషులు చాలా. అంటే ఎవరి యొక్క తీరులో వాళ్ళు చెబుతూ ఉంటారు పాపం పాపం పాపం. మరి పాపం అంటే బైబిల్ ఏం చెప్పింది? పాపం అంటే ఏంటి? వాట్ ఈస్ ద సిన్ అకార్డింగ్ టు బైబిల్? పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ప్రకారంగా పాపం అంటే ఏంటి? ఒక ఐదు విషయాలు చూపిస్తాను జాగ్రత్తగా వినండి. మీకు పాపం అంటే ఏంటో తెలియకపోతే, అంటే ఆ పదం అన్ని చోట్ల అన్ని ప్రాంతాలు వినగలుగుతుంది, కొంతమంది అది ఏంటో తెలియక వాళ్ళు ఏమనుకుంటారంటే పాపం అంటే లేదు, పాపం అంటే ఏంటండి, పాపమే లేదు. మాట్లాడితే సారీ క్రైస్తలు ఎప్పుడు చూసినా పాపం 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 అంటారు. నిజంగా అదే పాపం. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే పాపం అంటే ఏంటి వాళ్ళకి తెలియదు. పాపమునకు అసలైన శిశలైన నిర్వచనం ఇచ్చింది బైబిల్. ఎందుకంటే పాపని పరిశుద్ధపరచుట కొరకు యేసుక్రీస్తు లోకానికి ఆయన వచ్చిన గోల్, ఆయన టార్గెట్, ఆయన గోల్, ఆయన లోకానికి 2000 సంవత్సరాల క్రిందట దేవుడయుడు దేవలోకాన్ని వదిలి ప్రభువు అయిన పరలోకాన్ని వదిలి మనుష్య కుమారుడిగా ఈ భూలోకానికి రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనిషి తన యొక్క పాపం నుండి విడిపించుట కొరకు, పాపములను రక్షించుట కొరకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. అందుకే అంటాడు కదా రోగికే వైద్యుడు అవసరం. వైద్యుడు ఎవరికి అవసరం అంట? రోగులకు వైద్యం వైద్యుడు కావాలి గాని అంటాడు. ఎస్, అందరూ పాపముతో కూడిన రోగులే. అయితే ఈ పాపం నుండి మానవుడు తన పాపం నుండి తన విడుదల పొందలేడు. మన పాపం నుండి మనం విడుదల పొందితే ఎంత భాగ్యం ఎందుకు మనకి? ఎవడనో వాడి వారి పాపం నుంచి విడుదల పొందలేడు. వారు పాపం నుంచి విడుదల పొందాలి అంటే దేవుడే ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. అదే జన్మ కర్మ పాపం నుంచి విడిపించుట కొరకే. దేవుడి స్తోత్ర. పాపం అంటే ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది పాపం అంటే చూద్దాం. నాలుగు నిర్వచనాలు చూపిస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3:4 ద బుక్ ఆఫ్ జాన్ 1 John 3:4 3:4 పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించు. అందరు రాసుకోవాలి. ఏ టైంలో ఎప్పుడు అడిగినా కూడా మీ మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. ఎవరైనా పాపం అంటే ఏంటిరా అని అడిగితే పాపం అంటే పాపమే. ఏమండి పాపం అంటే? పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి చెప్పాలి కదా. బైబిల్ చెప్తుంది పాపం అంటే ఏంటంటే చెప్పండి. చదవమ్మా. పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి చెప్పారు మీకు? 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 613 ఆజ్ఞలను కూడా ఏదో ఒక ఆజ్ఞను ఏదో సమయంలో ఎప్పటికప్పుడు వాడు ఏం చేస్తూ ఉంటాడు? అతిక్రమిస్తూ ఉంటాడు. అతిక్రమించడం అంటే ఏమిటి? అతిక్రమించడం అంటే ఏంటి? అతిక్రమం అంటే చెయ్యవలసింది చెయ్యకపోవడం ఏమంటారు? నా మాట వినక నా మాట వినలేదు అనడం అతిక్రమించడం ఒకటే. అర్థమవుతుందండి? వాడు నా మాట వినలేదు అందుకే నాశనం అయిపోయాడు. వాడు తల్లిదండ్రుల మాట వినలేదు నాశనం అయిపోయాడు. వాడు తన యొక్క భర్త మాట తమ తన యొక్క భార్య భర్త మాట వినలేదు నాశనం అయిపోయింది. దేని స్తోత్ర. అంటే వినడం వినకపోతే ఏమొస్తుందంటే నష్టం వస్తుందని సంగతి మనకు తెలుసు. దాన్ని ఏమంటారండి? ఆజ్ఞను అతిక్రమించడం. దేవుడు దేవుడి యొక్క మనస్సు దేవుడి మనస్సు అయినటువంటి ఆయన గ్రంథం మనకి ఇచ్చాడు. ఇది ఎవరి మనస్సు అంటే నీతి నాది కాదు. ఈ పుస్తకం అంతా ఎవరి మనస్సు ఉంది? దేవుని మనసు ఉంది. ఈ ఆ మనస్సుతో ఆయన మనకి ఏం పెట్టాడు? ఆజ్ఞలు పెట్టాడు. ఇందులో ఆయన ఇచ్చిన ఏ ఆజ్ఞను మనం అతిక్రమించినా అదేమవుతుంది? ఇచ్చిన ఏ ఆజ్ఞ? రోడ్డు మీద ఒక సిగ్నల్ లైట్ ఉంది. ఆ లైట్ వెలిగితే ఆగాల, లైట్ వెలిగితే వెళ్ళాలి అని చెప్తున్నాడు. అది ఆజ్ఞ. మీరు రోడ్డు మీద వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, రైట్ సైడ్ అటు వెళ్ళచ్చు, రైట్ సైడ్ రావాలి, వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, హెల్మెట్ పెట్టుకోవాలి, ఈ లైట్ ఆగాలి, ఇవన్నీ ఆజ్ఞలు. అవి అతిక్రమిస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? మనకి ఫైన్ వేస్తుంది. మనం ఎప్పుడైతే ఆజ్ఞలు అతిక్రమిస్తామో అప్పుడు ఏమి ఇస్తుంది? ఏమి ఇస్తుంది గవర్నమెంట్? మనకి ఫైన్. ఆ ఫైన్ ఏంటి ఫలితం? అది అంటే
మనం అధిక్రమించాము కాబట్టి దాని ఫలితమును అనుభవించక తప్పదు. ఎప్పుడైతే మానవుడు దేవుడి ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించడం ప్రారంభిస్తాడో, దేవుడి ఇచ్చిన ఆజ్ఞను మనిషి ఎప్పుడైతే అతిక్రమిస్తాడో, ఆ అతిక్రమించినప్పుడల్లా వాడికి ఒక ఫలితం అనేది అడుగుతుంది. దాన్ని ఏమంటారంటే పాప ఫలితము. ఏంటంటే పాప ఫలితం, ఆజ్ఞను అతిక్రమించుట పాపము. పాపానికి నిర్వచనం అదే పత్రిక ఐదవ అధ్యాయం 17వ వచనం, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అక్కడే ముందు చూడండి. సకల దుర్నీతి పాపము. సకల దుర్నీతి పాపము. సకల దుర్నీతి అంటే నీతి కానిది దుర్నీతి. అంటే నీతిని మర్చిపోయి ప్రవర్తించటం, నీతిని మరిచి దొంగతనం చేయటం, నీతిని మరిచి పాపము చేయటం, నీతిని మరిచి అబద్ధాలాడటం, నీతిని మరిచి మోసము చేయటం, నీతిని మరిచి చెడుగా జీవించటం, నీతిని మరిచి మనిషిని ద్వేషించటం, నీతిని మరిచి మనిషిని పాడు చేయటం, దాన్ని ఏమంటారంటే సకల దుర్నీతి. సకల దుర్నీతి మనిషి చేసే సకల విధములైనటువంటి దుర్నీతి. దుర్నీతి అంటే నీతి కానిది. నీతి కానిది ఏది మనిషి చేసినా దొంగతనం చేయటమా, మోసం చేయటమా, ఈ పరులు సొమ్మును తినటమా, పరులు సొమ్మును పరులని ఆశించటమా, పర స్త్రీలు పర పురుషులు ఆశించటమా, పరుల యొక్క వ్యక్తులను ఆశించటమా, ఏదైనా సరే నీతి కానిది దుర్నీతి. దుర్నీతి ఏమవుతుందట? పాపమవుతుంది. హల్లెలూయ హల్లెలూయ. చూసారండి రెండవది, ఒకటి ఆజ్ఞ అతిక్రమమే పాపము, రెండవది సకల దుర్నీతి పాపము, మూడవది యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఇవి మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, 4:17 చదువునా. కాబట్టి మేలైనది చేయనెరుగయు అలాగూ చేయువానికి కాదు చేయని వానికి పాపము కలుగును. ఎంత విశిష్టమైనటువంటి మాట ఇందులో చూసారా? ఇక్కడ చూడండి ఏముందో, మనము వేలైనది చేయనెరుగయు అలాగు చేయని వానికి పాపము కలుగును. దేవుడా మనకి హల్లెలూయా. అంటే ఎవరికైనా మనము మేలు చేయటం, మేలు చేయటం ఎరిగి ఉండి కూడా గమనిస్తున్నారా? మేలైనది చేయనెరిగి అర్థమవుతుందండి. మనం ఒక వ్యక్తికి మేలు చేయటం అంటే నేను ఇది చేస్తే వాడికి మేలు కలుగుతుంది, ఈ సలహా వాడికి మేలు కలుగుతుంది, ఈ సహాయం వాడికి మేలు కలుగుతుంది, నేను ఇది చేస్తే వాడికి మేలు కలుగుతుంది అని ఎరిగి ఉండి కూడా అలా చెయ్యకపోవడం ఏంటంటే పాపం. ఎంత అద్భుతమైన మాట. మనం మేలు చెయ్యనెరిగి ఉండి చెయ్యకపోవడం ఏమంటారంటే పాపము. పాపము ఎందరో వారి వారి జీవితాల్లో చేస్తున్న పెద్ద తప్పది. అంటే నేను ఈ సహాయం చేస్తే వాళ్ళు బాగుపడతారు, నేను ఎంత చేస్తే వారి జీవితం బాగుంటుంది, నేను ఈ సహకారం వారికి అందిస్తే వారు బాగుంటారు, నేను మేలు చేస్తే వారికి బాగుంటుంది, నేను చేసేది ఏది ఇది పాలన పని చేస్తే ఒక సలహా ఉండొచ్చు, సహాయం అయి ఉండొచ్చు. ఒక ఆపదలో లేకపోతే వాళ్ళు చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితిలో ఉన్నారనుకోండి, ప్రమాదకరమైన చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అమ్మా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, చాలా కష్టంలో ఉన్నాను, చాలా సమస్యలో ఉన్నాను, అయితే నాకు అర్జెంట్ గా 5,000 కావాలి, నాకు అర్జెంట్ గా 500 కావాలి, నాకు అర్జెంట్ గా 10,000 కావాలి అని ఎప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడు అవి మన దగ్గర ఉండి అయ్యో మా దగ్గర లేవయ్యా, అయిపోయాయా, ఇప్పుడు అయిపోయాయా అని చెప్పడం, అదేంటంటే పాపం.
ఎవరికైనా ఒక మనిషికి మేలు చేయనిరిగి ఉండి చేయకపోవడం ఏమంటారంటే పాపము అంటారు. ఏమంటారు? మొదటిది ఆజ్ఞ అతిక్రమము, పాపము. రెండవది ఏంటి? సకల దుర్నీతి, పాపము. మూడవది ఏంటండి? మేలు చేయనిరిగి ఉండి చేయకపోవడం ఏంటంటే పాపము. రోమపత్రిక 14:23. రోమపత్రిక 14:23. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. చెప్పండి, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఎంత అద్భుతమైనటువంటి మాట అది. అంటే మనం ఏది చేసినా కూడా విశ్వాసంతోనే చేయాలి. ఆరాధన అయినా, భక్తి అయినా, ఇచ్చి కానుక అయినా నువ్వు చేసేది. ఇప్పుడు దేవుని నిమిత్తము నువ్వు చేసే పని ఏదైనా సరే ఎలా చేయాలంట? ఎలా చేయాలంటండి? విశ్వాసంతో చేయాలి. చాలా మంది భక్తి చేస్తారు, విశ్వాసం ఉండదు. చాలా మంది పూజలు భక్తి చేస్తున్నారు కానీ వాళ్ళకి విశ్వాసం లేకుండానే చేస్తూ ఉంటారు. ఏదో నా ఫ్రెండ్ వెళ్ళింది కాబట్టి నేను వెళ్ళాలి, వాడు యాత్ర కాబట్టి నేను చేయాలి, వాడు వస్తున్నారు కాబట్టి, వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి నేను నమ్ముకోవాలి, అందరూ నమ్ముకున్నారు నేను నమ్ముకున్నా. ఇది భక్తి కాదు. కొందరు అంటుకట్టబడిన వారే జీవిస్తున్నప్పుడు మరికొంతమంది ఏమాత్రం భయం లేకుండా జీవించడానికి కారణం ఏంటి? వారికి వీరికి మధ్య ఉన్న తేడా ఏంటంటే విశ్వాసం. విశ్వాసం సరైనటువంటి విశ్వాసం లేకపోవటం వలన, అంటే నువ్వు ఏది చేస్తున్నావో ఆ చేస్తున్న పని మీద నీకు ఏముండాలి? ఇచ్చే దేవుని ఇస్తున్నావు, దేవుని దశమ భాగం ఇస్తున్నావు. ఆ ఇచ్చే దశమ భాగంలో నువ్వు ఎలా ఇవ్వాలి? విశ్వాసంతో ఇచ్చినప్పుడు దాని ఫలితాన్ని చూస్తున్నావు. నువ్వు చేసే ప్రార్థన ఎలా చేయాలి? విశ్వాసంతో చేసినప్పుడు దాని ఫలితాన్ని చూస్తున్నావు. నువ్వు మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? విశ్వాసంతో రావాలి. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో వచ్చావో అప్పుడు దాని ఫలితాన్ని మనం చూస్తున్నాం. భక్తి ఎలా చేయాలి? విశ్వాసంతో చేయాలి. అంతేగాని అందరూ చేస్తున్నారు నేను చేయటం, అందరూ వెళ్తారు నేను వెళ్తాం, అందరూ మాట్లాడతారు నేను, అందరూ పాటలు వేసుకుని పాడేస్తే నేను పాట, అది కాదు. మనం ఏది చేసినా, పరిచర్య అయినా, పని అయినా, ఏదైనా సరే ఎలా చేయాలంటే విశ్వాసం. విశ్వాస మూలము కానిది ఏదో అది ఏమై ఉన్నది? పాపమై ఉన్నది. విశ్వాస మూలము కానిది ఏమై ఉందట? పాపమై ఉన్నది. విశ్వాసం లేకుండా నువ్వు ఏది తిన్నా అది పాపం. ప్రతిదీ కూడా విశ్వాసంతోనే మనము ప్రార్థన, బైబిల్ వాక్యం, ప్రతి ఆదివారం ఆయన మందిరానికి రావడం, ఆయన సన్నిధికి రావడం దేంతో చేయాలి? మనము విశ్వాసంతో చేయాలి. విశ్వాసంతో, విశ్వాసం లేకుండా నువ్వు ఏంటి చేసినా దాని ఫలమును నువ్వు అనుభవించలేవు. సామెతల గ్రంథము 24:9. సామెతలు 24:9. మూర్ఖుని యోచన, చాలా మూర్ఖుడు యోచన అంటే వాడి ఇచ్చే ఆలోచన ఎలాంటిది? పాపం అంట. మూర్ఖుడు, కొంతమంది మూర్ఖులు కొన్ని యోచనలు ఇస్తా ఉంటారు మనకి. ఒక మంచిని ఆపడానికి, ఒక మంచిని పాడు చేయడానికి, ఒక మంచిని ఆటంకపరచడానికి ఎప్పుడు కూడా మూర్ఖుడు ఎలా ఆలోచిస్తాడంటే ఎప్పుడు కూడా మంచిని ఆటంకపరచడానికి ప్రయత్నిస్తాడు. వాడి కళ్ళ ముందు ఎంతో చెడు జరిగిపోతుంది, దాని విషయం స్పందించడు. వాడి కళ్ళ ముందు ఎంతో పాపం జరుగుతూ ఉంటుంది, స్పందించడు. వాడి కళ్ళ ముందు నాశనం అయిపోతారు చాలా మంది, స్పందించడు. ఎవడైనా ఒక మంచిని ఎన్నుకుని మంచి మార్గాలకు వెళ్తూ ఒక మంచి జీవితాన్ని జీవించాలనుకున్న వాడు, ఒక మంచి పద్ధతిలో వెళుతున్న వాడికి ఏదో విధంగా వాడిని చెరగడానికి ప్రయత్నించే ఆలోచన ఎవరికి వద్దంటే మంచోడికి వద్దండి. చెప్పండి ఎవరికి వద్ది? మూర్ఖుడికి వద్ది. అర్థమవుతుందా?
మూర్ఖుని యొక్క యోచన ఎలాంటిది పాపము అది మూర్ఖుని యొక్క యోచన అందుకని మరి ఇప్పుడు కూడా అంతే అంటాడు కదా దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అన్నాడు దుష్టుల ఆలోచన ఎప్పుడు కూడా మనం తీసుకోకూడదు కొంతమందికి మంచి వాళ్ళ ఆలోచన అర్థం కావు మంచి వాళ్ళ సలహాలు వాళ్ళు తీసుకోరు మంచి వాళ్ళ ఆలోచన చెప్పినా కూడా వాడికి తెలుసులే వాడు అలా చెప్తా ఉంటాడు వాడు వాడి టైపేమంట అయిపోయి మన సెట్ అవడం అని చాలా మంది ఇలాగా మూర్ఖుల యొక్క ఆలోచనని అనుసరిస్తున్నారు ఎప్పుడు కూడా మనం మూర్ఖుని యోచనలు తీసుకోకూడదు అలా తీసుకోవడం కూడా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా పాపమే వాడు మూర్ఖుడు వాడు ఇచ్చిన ఆలోచన మంచిది కాదు వాడు ఇచ్చే తలంపు మంచిది కాదు వాడు ఇచ్చే సలహా మంచిది కాదు అందుచేత మరి తెలుసుంది వాడు మూర్ఖుడు తెలుసుంది కూడా నువ్వు వాడి యోచన ఎలా తీసుకుంటున్నావు ఎప్పుడు కూడా వాడితో ఎక్కువగా మంచి వాళ్ళతో ఏకీపించే వారి కంటే మూర్ఖుడితో ఏకీపించే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అరే పలాన మంచిని ఆటంక పరిచేద్దాం మన పలాన మంచిని ఆపేద్దాం అని ఎవడో ఆడి కూడా మంచిది కాదు ఇది ప్రమాదం ఇది మనం ఒక మంచిని ఆపేస్తున్నాం మన కళ్ళ ముందు ఎంతో చెడు ఎంతో నష్టాన్ని చూసుకుంటూ కూడా మన కళ్ళ ముందు ఎంతో చెడు జరుగుతుంది నష్టం జరుగుతుంది అటువంటి వాటిని దృష్టి పెట్టడం మానేసి ఒక మంచి పనిని దృష్టి పెట్టడం అనేది ఒక మంచి పనికి ఆటంకం కలిగించడం అనేది అది మంచి అని పెట్టుకోదు అది మూర్ఖుని యొక్క ఆలోచన అనే విషయం వాడు ఇదే ఎంతో నష్టాన్ని మనిషి జీవితంలో తీసుకువెళ్తుంది వాడు ఊహించలేని దెబ్బలు తింటాడు వాడు ఊహించే నష్టం జరుగుతుంది అది వాడితో ఆగిపోదు వాడి తరతరాలు వారి తరాలు తల్లిదండ్రులు అయితే చేస్తే వాడి బిడ్డలు వారి బిడ్డలు వారి బిడ్డలు బైబిల్ ఏం చెప్తుంది ఎన్ని తరాల వరకు అంటే నాలుగు మూడు తరముల వరకు తండ్రులు దోషం బిడ్డల మీదకి ఏమవుతుందట వస్తూనే ఉంటుంది నాలుగు మూడు తరాలు అనుభవించాలి ఒక్క తండ్రి చేసిన పాపాన్ని బట్టి అదే తండ్రి దేవుడికి ఇష్టకరంగా ప్రీతికరంగా జీవిస్తే వాడి తరం ఎన్ని తరాలు కాదు కలికరించబడుతుందట 1000 తరములు కలికరించబడతారు అందుకని మూల పురుషుడు చాలా ప్రధానమైన వాడు చాలా మంది ఏమనుకుంటారంటే బిడ్డలు కానీ పెంచి పెద్దవాళ్ళు చేసి వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళ పెళ్లి చేసి పెళ్లి వదిలేతే వాళ్ళ బతుకాలు బ్రతుకుతారు ఎందుకంటే గొప్ప ఫాదర్ లేడు తండ్రిగా బీజం అనేది విత్తనం అనేది నీ మీద 1000 తరాలు ఆధారపడి ఉన్నాయి ఒక యజమానుని మీద ఎన్ని తరాలు ఆధారపడి ఉంటాయండి 1000 తరాలు బాగుండాలి అందుకని యజమానుడు బాగుంటాడు అంటాడు వంశం అంతా బాగుంటుంది అదే అనమాట వాళ్ళ వంశం అంతా హ్యాపీగా వాళ్ళు జీవించగలుగుతారు దే కుడ్ లివ్ హ్యాపీయెస్ట్ లైఫ్ ఇన్ ద వరల్డ్ బికాజ్ బై ద ఫియర్ ఆఫ్ గాడ్ దేవుని అందరి భయం చేత వారి జీవితం ఏమవుతుందంటే ఆశీర్వాదకరంగా మారుతుంది అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా ఎన్ని చెప్పాను మీకు నేను ఐదు చెప్పండి అందరూ పాపం అంటే ఏమిటి ఆజ్ఞాతిక్రమమే పాపము రెండవది సకల దుర్నీతి పాపము మూడవది మేలైనది చేయనిరిగి ఉండి కూడా చేయకపోవడము పాపము నాలుగవది విశ్వాస మూలములు కానిది పాపము ఐదవది మూర్ఖుల యొక్క యోచన పాపము ఇప్పుడు వచ్చింది క్లియర్గా ఇది పాపం.